ఆనంద మాఫీ చేస్తూ రైతులను మాఫీ చేస్తూ చదువుకున్న ప్రజలకి ఉచితంగా చదివేస్తామని పథకాలు చాలా నవరత్న పథకాలు ఉన్నాయి. ఏం లేదు మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి వచ్చిన రైతు రుణాలు అధికారులు జగన్ గారి పార్టీ తప్పించడం, రాజశేఖర్ గారు ఉన్నప్పుడు అన్ని పథకాలు రైతులను ఆదుకోవడం, మన జగన్మోహన్ గారు వచ్చాక మీడియా నవరత్న పథకాలు ఉన్నాయి, ఆ పథకాలు ఇంటింటికి చెప్తే కోసం ఈ కార్యక్రమం ఈరోజు మొదలెట్టాం. మీరు అందరూ ఆశ్రయించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ గారి పిలుపు మేరకు రావాలి జగన్ కావాలి జగన్ అనే కార్యక్రమాన్ని మన గోపాలపురం నియోజకవర్గంలో గోపవరం గ్రామంలో ఈరోజు మొదలుపెట్టడం జరిగింది. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రలో 3000 కిలోమీటర్ల వరకు ఇవాళ తిరగడం జగదగ్గరికి వచ్చింది. దాంట్లో సుమారుగా 11 జిల్లాలు కూడా కంప్లీట్ అయ్యింది. ఆయన తిరుగుతున్నప్పుడు దారి పొడిగిన ఎంతోమందికి ఎన్నో వాగ్దానాలు ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా నవరత్నాల్లో ఎంటర్ చేసి ఆ పథకాలని ప్రతి గ్రామానికి ప్రతి ఇంటింటికి వెళ్ళి ఆయన నేను వచ్చాక ఇది చేస్తానని భరోసా చెప్పడంతో నాకు చెప్పమని నన్ను పంపించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు గోపవరంలో ఇది మొదలుపెట్టడం జరిగింది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాల క్రితం ఇచ్చిన వాగ్దానాలు నెరవేరలేదు అని చెప్పడంతో రైతు రుణమాఫీ కానీ, డ్వాక్రా రుణమాఫీ కానీ, ఫీజు రీఎంబర్స్మెంటు ఇలాంటి ఎన్నో పథకాలు ఉన్నాయి. ఆ పథకాలు చంద్రబాబు చేసిన అవాస్తాలన్నీ బయట పెట్టడం వరకు ఇవాళ 9 పథకాలను కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి తీసుకెళ్లే కార్యక్రమంలో ఇవాళ మేము మొదలుపెట్టి ఇంటింటికి తిరుగుతూ బూత్ కమిటీ సభ్యులు అదేవిధంగా నాయకులు పెద్దలందరితో ప్రతి ఇంటికి వెళ్ళి రేపు జరగబోయే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ జమ్మిక్కులు చేసే విధానాన్ని అడ్డుకట్టేసే విధానంలో మేము ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఈరోజు ఈ కార్యక్రమానికి నియోజకవర్గ 4 నుంచి వచ్చిన పెద్దలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియ